ఉందంటే లేదు ఆ ప్రోగ్రామ్కి. 30 మెంబర్స్తో అనుకున్న ప్రోగ్రామ్ 500 రూపీస్ ఎంట్రీ టికెట్ పెడితే 74 మంది అంటే లేదు ప్రోగ్రామ్కి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన ఆ జర్నీ. ఆ తర్వాత సెకండ్ బూట్ క్యాంప్, థర్డ్ బూట్ క్యాంప్ అలా చేసాం. సో ఆ బూట్ క్యాంప్కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు ఈరోజు కారులో తిరుగుతున్నారు. సో మీరంతా కూడా అదృష్టవంతులు, ఎందుకంటే సీతారాములు గారు ఫస్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ ఇదే ప్లేస్లో వాళ్ళ టీం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. నా టీం కోసం అని ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరితో నేను ప్రోగ్రామ్ ఎలా అయితే చేశానో సార్ కూడా సేమ్ డూప్లికేషన్ చేసి ఈరోజు కార్ ఎచీవర్స్ని క్రియేట్ చేయాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. మరి మీరంతా అదృష్టవంతులే కదా, అదృష్టవంతులు అనుకునే వాళ్ళు ఒకసారి క్లాప్స్ కొట్టండి. సార్ ఈ ప్రోగ్రామ్ ఆఫ్టర్ నా సెషన్ తర్వాత ఆల్మోస్ట్ లంచ్కి వెళ్తాం మనం, ఒక 30 మినిట్స్ నేను మాట్లాడతా. అరే రెడీ ఓకే. నేను మాట్లాడే ముందు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అడగొచ్చా? ఆన్సర్ చేయడానికి రెడీ ఉన్నారా? అరే రెడీ. మళ్ళీ సార్ మేము మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పేసి అనద్దు. ఓకే, విత్ యువర్ పర్మిషన్ తీసుకొని నేను స్టార్ట్ చేస్తున్నాను. క్లియర్ సార్? ఎంతమందికి బాగా డబ్బు సంపాదించాలని ఉంది? చాలా సింపుల్ క్వశ్చన్, కొంతమంది చేయట్లేదు కదా. థింక్ బిగ్ అని ఒకటి ఉంది కదా, చాలా పెద్దగా ఆలోచించండి పెద్దగా ఆలోచించండి అని చెప్తా ఉంటారు. ఇప్పుడు మీరు పెద్దగా ఆలోచించారా చిన్నగా ఆలోచించారా? పెద్దగా ఆలోచించారు. 1 lakh పైన పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? నెలకి 1 lakh పైన ఇన్కమ్ తీసుకోవాలని వాళ్ళు, నెలకి 1 లక్ష రూపాయల పైన ఆదాయం కావాలి. సార్ దీన్ని కొంచెం తిక్కు బిగ్ చేద్దాం. సార్ దేవుడు మనకు 2 చేతులు ఇచ్చిండుగా, మరి 1 చేయి ఎందుకు ఇద్దాం? 2 చేతులు అద్దా, 2 చేతులు ఎత్తితే తొందరగా వచ్చే అవకాశం ఉంది కదా. రైట్, ఇప్పుడు చూద్దాం ఎంతమందికి 1 lakh సంపాదించాలని. సార్ ఇదే సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పా. మనం ఏం చేస్తున్నామంటే మనకి తెలిసిందే వాస్తవం, మనకి తెలిసిందే మొత్తం సబ్జెక్ట్ అనుకొని మనం పెద్దగా ఆలోచించలేకపోతా ఉన్నాం. ఈ ప్రోగ్రామ్స్ వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఆలోచన ఇంకొంచెం పెద్దగా, ఇంకొంచెం బ్రాడ్గా ఆలోచించేలా చేసుకోవడానికే మనకి ఈ ప్రోగ్రామ్స్ అన్న ఉపయోగపడుతుంది. నాది ఇంకొక క్వశ్చన్, ఎడ్యుకేషన్ అంటే ఏంటి? అమ్మో ఇంగ్లీష్ అడిగితే తెలియలేదా? ఒకసారి బాగా ఆలోచించండి, ఎడ్యుకేషన్ అంటే తెలిసిందండి. ఓకే రైట్, తెలవండి. మేడం ఒకసారి క్లాస్. 95% కరెక్ట్ చెప్పారు. నాకేమీ తెలవదని తెలుసుకోవటాన్ని ఎడ్యుకేషన్ అంటారు. ఎస్ సార్? అవునా కదా, అంతా తెలుసండి ఇక్కడ ఎందుకు కూర్చుంటాం. మరి మీరు కూడా ఇప్పుడు నాకు అంతా తెలుసనే మైండ్ సెట్లో ఉంటే ఏమవుద్దంటే చెప్పే విషయం అంతా బోర్ అయిపోయి మీ తల కిందికి వెళ్ళిపోద్ది, ఫేస్బుక్లోకి వాట్సాప్లోకి మొబైల్లో దూరింది. రైట్, ఒకప్పుడు ఎలా చెప్పేదంటే ఫస్ట్లో రేడియోలో